ఈ నగరానికి ఏమైంది? ఓ వైపు నుసి మరో వైపు పొగ, ఎవరు నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడి ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఐ థింక్ సిటీ అవుట్స్కర్ట్స్ 50 కిలోమీటర్స్ లాంగ్ లో ఉన్నాను. డార్లింగ్, 15 మినిట్స్ లో అక్కడ ఉంటాను. త్వరగా రా. డార్లింగ్, భయపడుతున్నావు అక్కడ? నాక భయమా? ఐఎమ్ డే గర్ల్ యు నో. వన్ మినిట్. Ma'am, any problem? Just tire puncture. Any help? No problem. My friend is already on the way. Totally isolated area, ma'am. Aithe enti? Okay. Manam help chess call kada. Oddan cheppan kada. Ok sir, chustan madam. No problem. Relax. Evadra babu idu. Evadu Sheila? Evado waste gaadu. Eppudu aada pillalu kanipiste chalu. ఏంటి నీ గోలా? టూ టైర్స్ పంచర్ మ్యామ్. ఎలా వెళ్తారు? నో ప్రాబ్లం. హలో హలో మ్యామ్. థ్యాంక్స్. పర్లేదు, మీరు వెళ్ళొచ్చు. నువ్వు ఫోన్ కట్ చేసి త్వరగా రా. ఎందుకు వెళ్ళట్లేడు? కిష్ కిష్ కిష్.
నచ్చితే రేప్ చేస్తా. ఐ బెగ్ యు ప్లీజ్ రిజెక్ట్ చేస్తే ఐ బెగ్ యు చంపేస్తా. ఏయ్ అంతం ఆడటానికి పొగరని తెస్తుంది, అదే అంతం చావుకి రూట్ క్లియర్ చేస్తుంది. వాడిని చూసిన తర్వాత మాట్లాడుకుందాం. కమాన్ మో 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 మో. ఇన్వెస్టిగేషన్. ఇది సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం. ఇక్కడ ఒక పొరుగు కూడా తిరగదు. మాకు 1 అవర్ ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు టైం 7 గంటలు అయింది. మాకంటే ముందే మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది? ఫాస్ట్ న్యూస్ సార్. ఫాస్టే. మీ ఛానల్స్ పాపులర్స్ పెంచుకోవడంలో ముందు మైకు దూరంగా పెట్టో. దేశం ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదే. ఈ మర్డర్ ఎవరు చేశారో వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. బాయ్స్ ఫీల్డ్ క్లియర్. Let's go.
మధ్యలో మనమే ఉంది, సంద్రంలో నీరుంది కెరటమై లేస్తుంది ఇంతకి అది ఏమంది. బాబా ఏం పిల్లడో వీడు, చల్లగుందమ్మా, చల్ల నీళ్ళు ఒంటికి మంచిది నాన్నా. ఇంత వయసు వచ్చినా కూడా నువ్వు ఇంకా చిన్న పిల్లోడుగానే ఉండవురా, ఉండు. ఇదిగో చూడు ఎలా ఉన్నాను. నీకేంటి, బాగున్నానా? సూపర్ ఉన్నావు. ఏది నీ కళ్ళద్దాలేవి, పెట్టుకో. ఇప్పుడు ఓకేనా? నా బంగారం దిష్టి తగిలేలా ఉన్నావు, పద పద. అరే అజయ్, మీ అబ్బాయి ఏడ్రా? అప్పుడేనా వాళ్ళమ్మ పూజ చేయాలి, హీరో గారికి నూనె పెట్టాలి, స్నానం చేయించాలి, అమ్మ చేతి గోరు ముద్దలు తిని టోటల్గా అమ్మతో అన్ని సేవలు చేయించుకొని వాళ్ళమ్మని గుడి దగ్గర డ్రాప్ చేసి అప్పుడు గండరాడ్రావాడు. అంటే తల్లిచాటు బిడ్డ అనమాట వీడికి. అమ్మాయి గాలి సోకితే దెబ్బకి అమ్మని మర్చిపోతాడ్రా. క్యారెక్టర్ తెలియకుండా కామెంట్ చేయొద్దని చెప్పరా వాడికి. వాడు కామెంట్ చేయలేదురా, క్యాజువల్గా చెప్పాడు. అయినా ఏంటి అబ్బిది, ఎప్పుడు అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మాయి అమ్మాయి అని ఎప్పుడు అంటావు? అయినా నీకేం తక్కువ చెప్పు, నువ్వు అను ఎంతమంది అందమైన అమ్మాయిలు నీ వెనకాల పడతారు. అందం అమ్మాయిల దగ్గరనే దొరుకుతుంది మేడ్, బిగ్ బజార్లో కాదు. అయినా గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయడం మగతనం కాదురా. సరైన మగాడెప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ తిరగడు. అంటే మేమందరం మగాళ్ళం కదా, అదే వీడు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు రా. ఓకే ఓకే ఓకే, మా అవన్నీ టైంపాస్ ప్రేమలేరా, మరి నువ్వు ప్రేమించవా? ప్రేమిస్తాను రా, సిల్లీ గర్ల్స్ని కాదు, సిన్సియారిటీ ఉన్న అమ్మాయిని తప్పకుండా ప్రేమిస్తాను. అన్ని సెక్స్ వాళ్ళు అవ్వలేరా, సిన్సియారిటీ ఎక్కడుంది ఇప్పట్లో? లవ్ ఇస్ డిఫరెంట్ మేట్, ఇప్పుడు లస్ట్ ఇస్ డిఫరెంట్. ప్రేమకి కామానికి తేడా తెలియని మనసురా నీది, అందుకే బూత్ సినిమాలు కూడా ఆ రేంజ్లో ఆడుతున్నాయిరా. ఈ రోజుల్లో ప్రేమలన్నీ బస్ స్టాప్లో కాలేజీల్లో మొదలై అక్కడి నుండి యూటర్న్ తీసుకొని బెడ్రూమ్ దాకా వెళ్ళి 3G లవ్ స్టోరీలుగా మారి చివరికి రొమాంటిక్ క్రైమ్ స్టోరీలుగా టీవీల్లోనూ పేపర్లోనూ బ్రేకింగ్ న్యూస్గా మారుతున్నాయి. ఇలాంటి ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ నాకు అవసరమా? అమ్మవైన నాన్నవైన అన్నీ నీవే.
రామా, పైన వాడి గోల, కింద వీళ్ళ గోల, పోండి. అబ్బా అమ్మా అమ్మా, ఏ చెయ్యి ఖాళీ లేదు, వెళ్ళవయ్యా. నేనమ్మా అజయ్ని. నువ్వేనా? రా లోపల రా. అదేంట్రా అడుకునేవాళ్ళగా, లోపల రా. ఏంట్రా గొంతు అడుకునేవాళ్ళగా? నా గొంతే ఎంతమ్మా? అరే అది ఇంకా బాయిల్ చేయలేదురా. లోపలికి వెళ్తే అదే బాయిల్ అయిపోతుంది. క్షణం కూడా గ్యాప్ ఇవ్వవేంట్రా. ఇంతకు మనోడు ఎక్కడ? పైన డాన్స్ చేస్తున్నాడు, వెళ్ళు. అను బాగున్నావమ్మా? ఫోన్ చేసి వెళ్ళండమ్మా. సరేనమ్మా. అజయ్ వాడితో గొడవ పడకురా, ఏడ్పించకు. అలాగే ఒరే అభి, ఇప్పుడు ఇలాగే తంతావు, విషయం తెలిసిందో? నా వెంట పడతావురా. ఏం లెటర్? అది ఇంపార్టెంట్ లెటర్ రా, ప్లీజ్ రా. మరి నేను అడిగింది ఇవాళ ఏం కావాలరా చెప్పరా. అర్జెంటుగా ఒక ఆరు అవి కావాలి. నేను మందు తాగను, ఎవరిని తాగనివ్వను. సిగరెట్లు మందు నన్ను అడగదురా. రే ఇవరా బాబు, ఇది కావాలంటే నెల నుంచి వెయిట్ చేస్తున్నా. యూకే చాక్లెట్ అదేంటో నాకు చెప్పు, నేను ఇస్తాను. నాకెందుకమ్మా? సరే గొడవ పడకండిరా, వాడిని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటావు నువ్వు. ఏం లెటర్ నాది? అమ్మా నాకు యూకే నుండి జాబ్ లెటర్ వచ్చిందమ్మా. ఐ గాట్ ఏ జాబ్ మా. ముందు కూర్చో అమ్మా, నేను చెప్పేది వినమ్మా. చెప్పు. 1 మంత్ లో మనం వెళ్ళిపోవాలి, నువ్వు నాతో పాటు రావాలి. వస్తాను, ఇప్పుడు కాదు. నువ్వు పెళ్లి చేసుకుని శుభ్రంగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వు, అప్పుడు నేను వస్తాను. మళ్ళీ స్టార్ట్ చేసావా? నా పెళ్లి గొడవ గొడవ తప్ప ఎప్పుడు చూసినా ఇదే గోల్ ఏంటమ్మా? మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? అబ్బా టైం వచ్చినప్పుడు చేసుకుంటానులేమ్మా, నువ్వైతే ముందు నా వెంటరా. పెళ్ళొద్దో అని ముద్దుకుంటే కూడా వినరేంటమ్మా? నువ్వు తిండ్రా, నాకు చేయండమ్మా పెళ్ళి. పెళ్ళి పెళ్ళి వద్దు అంటుంటే మళ్ళీ ఊరికే దాని వెంటనే పడతావు ఎందుకమ్మా? ఎరా నా తర్వాత నిన్ను ఎవరు చూసుకుంటారు నాన్న? అందుకే ఈ అమ్మాయిలు ఉన్నారు చూసావు, చాలా ప్రమాదం అమ్మా. పెళ్ళైనంత వరకు బానే ఉంటారు, ఆ తర్వాతనే నిన్ను నన్ను దూరం చేసేస్తారు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను, ప్రతి అమ్మాయి అలాగే ఉంటుందని ఎందుకు అనుకుంటావు? సరేనమ్మా చేసుకుంటాను, దానికో టైం రావాలి కదా. ఇప్పటికైతే నువ్వు నాతో పాటు రా, మనం వెళ్ళి అక్కడ ఫస్ట్ సెటిల్ కానీ. ఇది మీ నాన్న కట్టించిన ఇల్లు, దీన్ని వదిలేసి ఎలా వస్తాను చెప్పు. ఆప్తారా మీ తల్లి కొడుకుల గోళ? రై నువ్వు మా కాలేజ్కి రారా. నేను మీ కాలేజ్ కా, చస్తే రా అన్నయ్యా. నేను వస్తావురా, నువ్వు నా ఎదురుగా తప్పకుండా వస్తావురా. హత్య చేసి సిగారు వదిలేయటం నీ స్టైలా? ఆఫ్టర్ ఆల్ సిగార్ ఆధారంగా అంతకు నువ్వు ఎలా ఎస్టిమేట్ చేయగలరు సార్? ఇదో పెద్ద కేసు, దీనికి ఒక డిస్కషన్. సిటీలో మొత్తం సిగార్ తాగేవాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టి కుంభేస్తే క్రిమినల్ ఆటోమేటిక్ గా బయటకు వస్తాడు. ఏమంటారు సార్? రాజగోపాల్ సార్. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ లో ఉన్నారు? సుమారు 25 ఇయర్స్ నుంచి సార్. ఎంతమంది ఆఫీసర్ దగ్గర పనిచేశారు? మీతో కలిపి 20 మంది సార్. నేను మీకంటే సీనియర్ని సార్. ఇంత సీనియారిటీ ఉన్న మీరు ఆఫీసర్ గా ఎందుకు ప్రమోట్ కాలేకపోయారు? అది ఇలాంటి చెత్త ఐడియాలు ఇవ్వబట్టే సబ్జెక్ట్ తెలియకుండా సజెషన్స్ ఎందుకు ఇస్తారయ్యా? సారీ సార్. అరుణ్ ప్రాజెక్ట్ రూమ్ రెడీయా? ఎస్ సార్. రాక్ నీతో మాట్లాడాలి రాక్. ఫస్ట్ టైం మన సరుకు మిస్టేక్ అయిపోయింది రాక్. చూడు రాజ్, 10 ఇయర్స్ బిజినెస్ లో షేర్, ఫస్ట్ టైం కంప్లైంట్. అది ఓకే రాజ్, ఓకే
లాస్ అమౌంట్ ఎంత రాజ్? 25 lakhs. 25 lakhs. దానిలో నీ షేర్ ఎంత? నా మీద నీకు డౌటా రాక్? రిలాక్స్ రాజ్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సారీ, తప్పు చేశా. సారీ రాజ్, ప్లీజ్ రాక్, ప్లీజ్. నో రాక్, ప్లీజ్, ప్లీజ్ రాక్. భయం, ప్లీజ్ భయం. సారీ రాక్, అర్థం చేసుకో రాక్, వద్దు రాక్. డౌట్ అంటూ రాకూడదు. డౌట్ వచ్చిందో ఈ రాక్షస్ లేట్ చెయ్యాలే. సీన్ ఓవర్. వాట్ నెక్స్ట్? రాక్షస్కు తోక తెరసాల. My son? You son of a gun! I need relaxation. డిజిపి గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. విత్ ఇన్ 2 డేస్లో హంతకుని మీ ముందుస్తాను సార్. తప్పకుండా సార్. దేవానంద్ గారు, మీకు ఈరోజు నుండి సిటీ అవుట్స్కర్ట్స్లో డ్యూటీ వేస్తున్నాను. డే అండ్ నైట్ వాచ్ చేస్తూ ఎవరిదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయి. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. వాడి టార్గెట్ అమ్మాయిల్ని చంపడమే అయితే నెక్స్ట్ ఫోకస్ ఏ అమ్మాయి పైన? చూస్తేనే కలుగుతుంది. ఏం అందమేనిది! అందం గురించి కొంతమంది మాట్లాడితేనే బాగుంటుంది. నీలాంటి ఈడియట్స్ కాదు. ఈడియట్ కి తాకాలనుంది. రై గుబాలి, వాట్ ఎ స్వీట్ టచ్. గాడ్ ఈస్ రియల్లీ గ్రేట్ రా. దీని అడ్రస్ ఫోటో నాకు కావాలి. ఇప్పుడు ఇంకొకడా
బైక్ ప్రాబ్లం. డోంట్ యాక్ట్ స్మార్ట్. నా దగ్గర డబ్బులు లేవురా. ఆకాశంలో మబ్బులు, నీ దగ్గర డబ్బులు లేవంటే కరెక్ట్ రా. నువ్వు బట్టలు లేకుండా బయటకు వస్తావేమో గాని అమ్మమ్మమ్మమ్మ డబ్బులు లేకుండా బయటకు వస్తావరా? ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాడి దగ్గరకు వచ్చాడమే అంతే. మీరు మాత్రం డబ్బులు తీయరే. అలేక్యా హాయ్. హాయ్ అజయ్, ఇప్పుడు తెస్తాడు చూడు. ఇఫ్ యు డోంట్ మైండ్. ఏం లేదు అలేక్యా, ఓ 500 ఇవ్వా. ఏంట్రా నీకు సిగ్గురాదా? అమ్మాయిలే డబ్బులు అడుగుతావేంటి నువ్వు? అక్కడ వెయిటింగ్ మళ్ళీ చేశానులే. ఇప్పుడు నా దగ్గర 500 రూపీస్ లేవు, ఇదిగో ఈ 200 పెట్టుకో. రా అలేక్యా, నువ్వు కూడా కాఫీయో టీయో. ఇక చాలు అజయ్, నా క్లాస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. సక్సెస్. నాతో రండే, వీడికి ఇస్తాను చూడు ఇప్పుడు. హలో, ఏంటి? ఎస్, మీకు వేరే పనేం లేదా? నాకు పని లేదా? వాట్ ఎ సిల్లీ క్వశ్చన్. మొన్ననే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను. అందుకే అమ్మాయిని టీస్ చేస్తున్నావా? నో 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 నో, ఐఎమ్ నాట్ ఫాలోయింగ్ గర్ల్స్. నేను వెంటపడ్డం ఏంటి? అమ్మే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానంటే వెయిటింగ్? పిచ్చి పిచ్చిగా ఉందా, ఎలా కనపడుతున్నాను? ఒక్క మాట చెప్పినా, చందమామ పక్కన గులాబీ పువ్వు పెడితే ఎంత అందంగా ఉంటుందో, అంత బ్యూటీగా ఉన్నా. ఆ పువ్వేదో నీ చెవిలో పెట్టుకో, యూ ఇడియట్. హలో, డోంట్ లూజ్ యువర్ టంగ్, ఓకే? పొద్దున డాష్ ఇచ్చా, ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చా, యూ ఇడియట్, మోరాన్, రాస్కెల్, స్టూపిడ్. హలో, స్టాప్. మీరే రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు, నేను కాదు. యూ షట్ అప్, బి కేర్ఫుల్. నేను చెప్పేది ఈడ తెచ్చావురా అజయ్, అవసరమారా నాకు పొద్దున పొద్దున ఈ దొబ్బుళ్ళన్నీ? రా, నీ సంగతి చెప్తా. ఏంటి అలా తిట్టావు? అబ్బాయి కత్తిలా ఉంటే ఎలా తిట్టాలనిపించింది నీకు? ఆపండి మీ గోలా. కత్తా సుత్తా, ఉదయం రోడ్డు మీద చూశాడు, అప్పుడే వెంట పడ్డం స్టార్ట్ చేశాడు. వీళ్ళు మనుషులు కాదే, రాక్షసులు. తాకిందా దాని గాలి, చూడాలి దాని వేడి. చుప్పేసాలే. అరే రావి, ఎందుకే భయం? ఆగండి. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. నువ్వు తలచిన మరుక్షణమే నీ ముందుంటాడు ఈ రాక్షస్. పండా పచ్చా, చూడు బేబీ, నేనెవ్వరిని రిక్వెస్ట్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉంటే రేప్ చేశాను, బోరు కొడితే మర్డర్ చేశాను. నిన్నెందుకు లవ్ చేస్తున్నానే బేబీ? వై బేబీ వై? రాక్షస్ మనసు పడ్డాడే, మారం చేకి ముద్దబంచి. మా కాలేజ్ నుంచి తొందరగా బయటికి వెళ్ళిపోండి, మా అజయ్ చూశాడో. కార్ రెడీ చేయి కుమాలే. హలో, నిప్పుని తాకు, చెయ్యి మాత్రమే కాలుద్ది. అనుమతి లేనిది ఆడదాన్ని తాకితే కింద పైన కాలుద్ది. సైడ్ హీరోనా మెయిన్ హీరోనా పెతు? ఇంకా డిసైడ్ కాలేదు మచా. చైని ఎవ్వసాలే, ఒక్కటి గుర్తు పెట్టుకో, విలన్ అటాక్ ముందన్నా రావాలి, అయిన తర్వాతైనా రావాలి, మధ్యలో ఎందుకు పెట్టి స్టాప్ చేస్తున్నారు? ఏం చేసావురా? ముందు చెయ్యి ఊరా బాబు.
ఏమి చేయకుండా ఎగిరిపడ్డానరా. చెంప దెబ్బ కొట్టినా సిగ్గు రాలేదా నీకు? రాదు, ఆ దెబ్బే కదా నేను ఇక్కడ దాకా తెచ్చింది. నేనేమన్నా చెయ్యాలా? వద్దురా బాబు, అసలే సైకోగాడు మనకొద్దురా బాబు. రాయ్, ఫైట్ అంటూ స్టార్ట్ అయిన తర్వాత ఎవడ ఎనర్జీ వాడు చూపించుకోవాలరా. హో, మెయిన్ హీరోనా? ఇదే ఎంట్రీ అనేది. బాయ్స్ అటాక్! అయిపోయిందిరా బాబోయ్ పని. I don't want to fight with you. Why? Because all my gold has gone. Fight. Chunni era. Hey gundas, fight over. Get up please. Fight over. Relax. Relax. I will catch you later, dude. I love you, baby! Ray, what's Aiko in Japan? Why did you fight with him? Who is it? I'm going to kill him, I'm going to kill him, I'm going to react. Tell me what to tell you. By the way, Alekya, he's Abhi, my close friend. Sorry, Andy. I'm going to misunderstand you. No, Andy. అయినా అమ్మాయిలు ప్రతిసారి మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం కామన్. ఏంటి, మీ ఇద్దరికి ఇంతకుముందే పరిచయం ఉందా? అదేదో పెద్ద ప్రపంచం ఎంత అన్నట్టు చెప్తున్నావేంట్రా? ఓకే 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 డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఈజ్ మై బర్త్డే, ఎవ్రీబడి షుడ్ కమ్. ఎక్స్క్యూజ్ మీ, గులాబీ పువ్వు చెవిలోనా? చందమామ పక్కన. అమ్మా, అమ్మా వస్తున్నా. ఆకలేస్తుందమ్మా. వస్తున్నానన్నా, కూర్చో. ఎందుకు ఆకలేదు? ప్రతి కాలేజీకి వెళ్ళి అందరితో గొడవ పడాలంటే బాడీకి ఎనర్జీ కావాలి కదా. మరి మెల్లగా మెల్లగా. అప్పుడే వచ్చేసావా సీన్లోకి? అడిగింది నేను, నాకు సమాధానం చెప్పు. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. అవన్నీ నాకు అనవసరం నాన్న. నువ్వు కాలేజీకి వెళ్ళి ఫైటింగ్ చేసావా లేదా? నేను కాలేజ్కి వెళ్ళింది నిజమే, గొడవ పడింది నిజమే. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నా మీద అరిస్తే లాభం చెప్పమ్మా. పెద్ద హీరోలా ఫైట్ చేశాడమ్మా. నేను వద్దు వద్దు అన్నా వినలేదమ్మా. నీ పేరు చెప్పినా కానీ వాడు వినలేదమ్మా. మాకు రావా ఫైటింగ్లో? అసలు ఎందుకు గొడవ పడ్డాను అడగాలి కదా నువ్వు. అసలు ఏం జరిగిందిరా? అక్కడ ఒక అమ్మాయిని ఏడిపిస్తామంటే వీడేమో పెద్ద హీరోలా పోయి వాళ్ళతో గొడవ పడ్డాడు. వాడు ఒకడు కొడితే చాలా దగ్గర పడ్డాడు వీడు. అప్పుడు వెళ్ళి వాడిని రక్షించాను నేను. అందులో నా తప్పేముంది? అసలు నాకు ఇప్పుడు నేను ఏమన్నా అన్న మీద కోపడకూడదు చెప్పినా లేదా? అంత నీ వల్లనేరా. చూడు, వాడు భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోయాడు.
అయ్యో నేనేం చేశానమ్మా, నాకన్నా అన్నం పెట్టమ్మా. నీకు అన్నం పెట్టండ్రా, వాడు తినకుండా వెళ్తే నీకు మాత్రం అన్నం కావాలా? ఏం కాదు, తింటావో చేతులు ఎరగొడతాను. అరే రారా బాబు, నా కొడుకే తినలేదు నీకెందుకురా, ఏం పెట్టా. అయ్యో కొంచెం కొంచెం ఆకలిస్తుందమ్మా. సర్లే తిను. నువ్వే చెప్పావు కదమ్మా. ఏమని? వాడు ఏం చేసినా నువ్వే కదా చెప్పమని చెప్పావు. చెప్పాండ్రా, వాడు గొడవ పడేటప్పుడు నువ్వు పక్కన ఉండాలని. నువ్వు ఎందుకు ఆపలేదురా వాడిని? తిను. ఇదేంటమ్మా పచ్చడేసావు? చికెన్ లేదా? చికెన్ చికెన్. ఇంకా వాడు ఎవరితోనో గొడవ పడి నిన్ను అమ్మా చట్నీ గొడవ పడరండి. ఇక్కడ నేను చికెన్ చేసి పెడతాను, ఇంకా ఎక్కువ గొడవ పడచ్చు. ఊరందరితోనూ గొడవ పడచ్చు. రారా బాబు, నీకు పడేవి నాకు పడుతున్నాయి. అభి రానన్నా, అన్నం తిను, అమ్మ మీద అలగొద్దు. రారా, నువ్వు మెల్లగా రారా, కొద్ది ఎక్కువ తింటా నేను. నువ్వు నోరు నువ్వు నోరు మూసుకుని తిను. నీ వల్లనే అన్ని జరుగుతున్నాయి ఇంట్లో. నాన్నా అజయ్, వాడు గొడవలకి వెళ్ళకుండా చూసుకోరా. ఏ ప్రేమమ్మా, చూసుకుంటానమ్మా దగ్గరుండి. నేను వాడి దగ్గరుండి చూసుకుంటానమ్మా. ఇంకొంచెం పచ్చడైనా చాలమ్మా, మళ్ళొస్తాను. మంచులు తాగురా, పచ్చడైన తిన్నావు కదా. అబ్బి రావు కదా, పో. నువ్వు రాకపోతే పో. రారా, ఆకలేస్తుంది నాన్న. నీకేమని చెప్పాను? అన్నం మీద కానీ అమ్మ మీద కానీ అలగొడదని చెప్పానా లేదా? రాకపోతే పో, నువ్వు వచ్చే వరకు నేను అన్నం తిన్ను. పో. కొంచెం తినమ్మా. నేను తినను. నువ్వు ఎవరితో గొడవ పడ్డావో చెప్పు, అప్పుడు నేను తింటాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. కావాలని గొడవ పడలేదమ్మా, చెప్పాను కదా ఏం జరిగిందని. నా తప్పేముంది, ఇంకెవరితో గొడవ పడను. సరేనా, ఒక్క ముద్ద నా బంగారం కదా. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అటు ఫ్రెండ్స్ అడుగుతారు, ఇటు నువ్వు అడుగుతావు. ఈ ప్రేమ దోమలు నాకెందుకు? సరే వద్దులే, ఇందాకే ఆకలిస్తుంది. కానీ ఏ గొడవలకి వెళ్ళకూడదు. పడ్డమ్మా చెప్పాను కదా, నా బంగారు తండ్రి విరణ్, నా మాట వింటావు. ఇదే అమ్మ ముద్ద. చూడు చూడు, ఇది ఒక్క ముద్ద ఉంది. నా ముద్ద తినవా? నువ్వు నువ్వు ఫస్ట్ తిను. మంచి అమ్మ. రంగులోయ్ రంగులు పండ పచ్చ. You are disturbing me, Alekya. I will not leave you, Alekya. I will not leave you. Hey, Rakshas. అలా ఫోటో చూసుకుంటూ చొంగకార్చుకుంటూ కూర్చుంటే మన దందా ఏమైపోవాలి? యూ సన్ ఆఫ్ ఎ గన్. ఆ గన్నే ఇక్కడ బన్ను పగిలిపోతుంది. దేన్ని చూసినా దాన్ని చూసినట్లే ఆడామగ తేడానే తెలియట్లేదు. అది దొరికే వరకు నా ఆకలి తీరదురా. రిలాక్స్ రాక్షస్, రిలాక్స్. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుండి మీరందరూ సిటీలో అంగులం అంగులం వెతకండి. అవసరమైతే సీక్రెట్ కెమెరాలు పెట్టండి. అనుమానం వచ్చిన వారిని పొక్కల వేసి కుమ్మండి. Yes, sir. Excuse me, how much is this? అరే అభి, అరే డ్రెస్ నాకు కొన్నానికి వచ్చారా వాళ్ళకు కొన్నానికి వచ్చారా? అది నువ్వు కన్ఫర్మ్ చేసుకో, నేను వెళ్ళి షాపింగ్ చేసుకుంటా. అవి అరే
ఫాలోవర్లా ఉన్నారే. అబ్బే అదేం లేదండి, అజయ్ షాపింగ్ కోసం అని వస్తే వాడి వెంటొచ్చానంతే. మగపిల్లలు ఒంటరిగా బట్టలు సెలెక్ట్ చేసుకోరా? ఎవరైనా ఒంటరిగానే వేసుకుంటారు, సెలెక్షన్ మాత్రం జంటగా చేసుకుంటారు. కొంప తీసి నన్నేమన్నా సెలెక్ట్ చేసుకున్నాడా ఏంటి? అరే అభి, ఓ అలేఖ్య. హాయ్ అజయ్. హాయ్. ఏంటి, ఏమన్నా డిస్టర్బ్ చేశానా? నువ్వు డిస్టర్బ్ చేయడానికి కదరా ఉండేది. మళ్ళీ కలుద్దాం. ఎప్పుడు? బాయ్. చెప్పమ్మా, మనం రెడీగా ఉంటాడు. ఏ నువ్వు రారా, ఇరా రూట్ మారినట్టుందే. హాయ్ లేక్యా. అజయ్ కోసమా నా కోసమా? బాగానే ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు. ఇప్పుడు చెప్పండి, మనం కాఫీ తాగుదామా లేక టీ తాగుదామా? మీదే ప్రోగ్రామ్. నేనైతే కాఫీ తాగుతాను, అది నా ప్రోగ్రామ్. మీదైతే నాకు తెలీదుగా. మాది కూడా కాఫీ తాగే ప్రోగ్రామే లేండి. ఎక్స్క్యూజ్ మీ, టూ కాఫీ ప్లీజ్. సారీ, సెల్ఫ్ సర్వీస్. అవును, నాకు ఒక డౌట్. మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఇంత చిన్న వయసులోనే ఇంత షార్ప్గా తయారు చేశారు. ఏంటి మాట్లాడరు? ఏదో జోక్ చేశానులేండి, చెప్పకూడదు అనుకుంటే దాచిపెట్టుకోండి. నాకు అమ్మ నాన్న లేరు. అలేఖ్యా, అరే అలేఖ్యా, అలేఖ్యా. Have to do something. Hey, chalo bhai. Hey. కాలేజ్లో నేను అలా మాట్లాడుండకూడదు. మీరు ఆ మాట చెప్పినప్పటి నుంచి నా మనసు నా మనసులో లేదు. అందుకే కాలేజ్ అయిన వెంటనే మిమ్మల్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చాను. తప్పుగా అనుకోకండి, మీకు సారీ చెప్దామనే ఇంతసేపు నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాను. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. ఇట్స్ ఓకే, మీరు ఎన్నిసార్లు సారీ చెప్పినా మా అమ్మ నాన్న అయితే తిరిగి రారు కదా, సో నో ప్రాబ్లం. నేనేమీ అనుకోవట్లేదు. ఐఎమ్ రియలీ వెరీ సారీ అండి. అసలు నా సొల్లు బాగుడుతోనే ఈ ప్రాబ్లం అంతా. I'm really very sorry, Andy. Alekhya? ఎవరితోనమ్మ మాట్లాడుతున్నావు? ఎవరితను? బాబా, ఇతను నా ఫ్రెండ్. పేరు అభి, అజయ్కి ఫ్రెండే. నమస్తే బాబా గారు. ఆయుష్మాన్ భవ. మరి బయటే నిలబెట్టి మాట్లాడతావేంటమ్మా, లోపలికి రమ్మను. ఏం చేస్తుంటారు బాబు? ఈ మధ్యనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేశానండి. అవునా? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు బాబు? నాన్న లేరండి, అమ్మ మాత్రమే ఉంది. అమ్మా, బాబుకు మన ఆశ్రమం చూపించు. అలాగే. మీరు వెళ్ళండి. సరే బాబా గారు. నేను అలా ధ్యాన మందిరం దాకా వెళ్ళొస్తాను. సరే బాబా గారు. సరేనా? అలేఖ్య, నీకంటూ ఎవరు లేరా? నీకు ఈ ఆశ్రమం గురించి తెలుసా? నాలాంటి ఎందరో అనాథులు ఇక్కడ ఉంటున్నారు అభి. నేను పసిపాపగా ఉన్నప్పుడే నన్ను ఎవరో ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారంట. అప్పటి నుంచి బాబాగారే అన్ని చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయితే నా గురించి అన్ని తెలుసాయనుకుంటా. అలేఖ్య, మా అమ్మకి చెప్పకుండా ఇప్పటి వరకు నేను ఎటువంటి సొంత నిర్ణయాలు తీసుకోలేదు, కానీ ఫస్ట్ టైం నా సొంతంగా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటది అభి? అది నాకు టైం అవుతుంది. ఐల్ క్యాచ్ యు లేటర్. ఓకే, బాయ్. ఏంట్రా, ఏమైందిరా? నిన్ను ఎప్పుడు ఇంత డల్గా చూడలేదే, ఏమైంది? అమ్మా, అనాథల గురించి నీకేమైనా తెలుసా? వాళ్ళ గురించి నీకెవరు చెప్పారా? నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందమ్మా.
తను అన్నాదని తెలిసిన తర్వాత నా మనసు చాలా బాధేసింది. అమ్మాయి పేరేంటి? అలేఖి అమ్మ. అనాథాశ్రమంలో పెరుగుతుంది. అమ్మా, నిన్నొక్కరోజు చూడకపోతేనే నాకేదోలా ఉంటుంది. బ్రతికినంతకాలం వాళ్ళ అమ్మా నాన్న లేకుండా ఎలా ఉంటారమ్మా వాళ్ళు? అమ్మాయి నీకు నచ్చిందా? అంటే నీకు నచ్చితే. నీకు నచ్చిన తర్వాత ఆ అమ్మాయి అనాథేలా అవుతుందిరా? అమ్మా, మళ్ళొకసారి చెప్పు, ఏమన్నావు? నా తండ్రికి నచ్చిన తర్వాత ఆ పిల్ల అనాథేలా అవుతుంది, మన ఇంటి పిల్ల అంటున్నాను. ఎంత మంచి మనసమ్మా నీది. నాకు తెలుసమ్మా నువ్వు ఒప్పుకుంటావని. ఇప్పుడైనా టీవీ సీరియల్ చూడొచ్చా? స్విచ్ ఆన్. అక్కడ కాదు, అక్కడ అక్కడ వస్తుంది చూడు. ఇంటి పోయే కాలం మొదలైంది. రేయ్ అలెక్కరా. హాయ్. హాయ్. Let's party! Yeah. Enjoy! నేనది ఏదో చెప్పాలనుకుంటున్నా. నేను మరి నేను త్వరగా చెప్పు. ఆగు, చెప్తాను. ఐ లవ్ యూ అలెక్యా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. అది నీకు ఇష్టమైతేనే. అమ్మయ్యా, నువ్వెప్పుడెప్పుడు ఈ మాట చెప్తావా అని ఎంతగా వెయిట్ చేశానో తెలుసా? అంటే నీకు నేనంటే ఐ లవ్ యూ సో మచ్ అబి. అమ్మకి నీ గురించి చెప్పాను, వెంటనే నేను ఇంటికి తీసుకురమ్మని చెప్పింది. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానన్నా. అలెక్యా, ఇది సరే కానీ నీకు ఎలా చెప్పాలి? నిన్ను ఒకటి అడగాలనుంది. ఏంటది? పెళ్లి చేసుకుంటున్నాం కదా, మరి నువ్వు కాదనకూడదు. మరి ఏంటది? సింగిల్ కిస్ ఇస్తే. అబి, అబి,
ఏమైంది? ఏమైంది చూడు. అరే అలెక్యా చూడు, ఏముంది అక్కడ? చూసావా? దా అద్దమే కదా, అద్దం చూసి భయపడ్డం ఏంటి నువ్వు? ఏం లేదా ఇక్కడ అభి, నన్ను ఎక్కడికి వదిలిపెట్టి వెళ్ళకు అభి. నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను అలెక్యా? నాకు చాలా భయంగా ఉంది అభి, నా వల్ల అసలు కావట్లేదు అభి. ఎందుకంత భయం? నేనున్నాను కదా, అసలు నిన్ను ఎలా నమ్మించాలి? మరసే మరి
వస్తున్నా వస్తున్నా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? నువ్వే కదా సాయిబాబా గుళ్ళో పాట పాడా? చాలా బాగా పాడావమ్మా. అమ్మా అలెక్య. ఓ మీరందరూ కూడా వచ్చేసారా? రండ్రా అమ్మా రండ్రా. అమ్మా తినడానికి ఏమైనా ఉందా? ఏంటా ఇంకా అడగలేదు అనుకున్నాను, ఫ్రిడ్జ్ లో పెట్టాను, వెళ్ళి తీసుకో. నువ్వు వెళ్ళి మేరరే. ఆంటీ మీకు నా గురించి అన్ని విషయాలు తెలుసు కదా? నా కొడుకు బంగారం తల్లి, వాడు నా దగ్గర ఏది దాచిపెట్టడు. ఆంటీ నేను చాలా లక్కీ ఆంటీ, మీరు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని నేను అనుకోలేదు. చిన్నప్పుడే ఆయన పోయారు, వీడికి తల్లి తండ్రి అన్నీ నేనై పెంచాను. అనవసరమైన విషయాలు వీడికి ఏమి నేర్పించలేదు, మంచి ఏదో చెడు ఏదో చెప్పానంతే. నాకు చెప్పకుండా వీడు ఏమి చెయ్యడు. అలాగే ఒక్క మాట చెప్పాలంటే వాళ్ళ అమ్మకి తెలియకుండా వాడు ఊపిరి కూడా పీల్చుకోడు, అంత లవ్ వాడికి వాళ్ళ అమ్మ అంటే. అవునలక్య, వాడు చెప్పింది కరెక్టే. అసలు విషయానికి వస్తే నేనేనా అమ్మ వీళ్ళని పరిచయం చేసింది? వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు. మీ జనరేషన్ లెక్క మీది, నా లెక్క నాది. వీళ్ళిద్దరికి పెళ్లి చేశాను అనుకో, నా బాధ్యత తీరిపోతుంది. బాబా గారితో కూడా మాట్లాడేస్తాను. ఆంటీ మరి నేను వెళ్ళొస్తాను, బాబా గారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళొస్తాను ఆంటీ. అరే అజయ్ అమ్మాయిని తీసుకునెళ్ళి డ్రాప్ చేసి వచ్చి. అమ్మా నేను చేస్తానమ్మా. వద్దు నానా, నువ్వు నా దగ్గరే ఉండు, అజయ్ డ్రాప్ చేస్తాడు. బయట దాకా వెళ్ళేసి వస్తానమ్మా. సరే ఆంటీ బాయ్. వచ్చేరా? సరేలేమ్మా వెళ్ళొస్తానమ్మా. అలికియా రేపు సాయంత్రం 7:00 పబ్కి రావాలి, ఫ్రెండ్స్ అందరికి నిన్ను పరిచయం చేస్తానని చెప్పాను, మర్చిపోవద్దు. తప్పకుండా వస్తాను. బాయ్ బాయ్. లోపలికి వచ్చేనన్నా? ఆ వస్తున్నానమ్మా. ఏ రాక్షస్ ఇటు చూడు, ఎంతో మంది ఆడవాళ్ళని రుచి చూసావు అవునా, కానీ దీనిలో ఏముందని ఏదోలా అయిపోతున్నావు. రాయి రాయి రాసుకుంటే నిప్పు పుడుతుంది, ఆటదాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కసి పెరుగుతోంది. దాని చూపుల్లో మ్యాగ్నెటిక్ పవర్ ఉంది, దాని నడకలో రాజ టీవీ ఉంది, అసలు దాని ఒంట్లో అణువణువులో మగవాడి పౌరుషాన్ని పొగరుని సవాలు చేసే అందం దానికుంది. కానీ దాన్ని ఊహించుకుంటేనే నాకు పిచ్చెక్కుతుంది. ప్యార్ మొహబ్బత్ ఇష్క 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 రాక్షస్ I can read your mind voice. అలేఖ్య బాబా ఎక్కడికో వెళ్తున్నట్టున్నావమ్మా? మా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ కి వెళ్తున్నాను, తొందరగా వచ్చేస్తాను. సరే జాగ్రత్త అమ్మా. సరే తొందరగా వచ్చేయమ్మా. ఓకే. రేయ్ అభి. హా అలేఖ్య ఎక్కడరా? ఏంద్రా అంత తొందర, లోపల అందరు వెయిట్ చేస్తున్నారా? వస్తుందిలేరా బాబు, ఫోన్ చేస్తా నాగు. లేక్యా ఎక్కడున్నావు? అభి తొందరగా రా, ఇక్కడ ఫ్రెండ్స్ అందరు వెయిటింగ్. ఇక్కడ ఎందుకంత తొందర, పార్టీకే కదా. ఐల్ బి దేర్ ఇన్ 10 minutes. ఓకేనా? బాయ్. 10 నిమిషాలు వచ్చేస్తుందంటరా? ఓకే మామ, వెళ్ళి చెప్ప అందరికి. అరగంట అయిందిరా, 10 నిమిషాలు అన్నావు, ఎక్కడరా అలేక్యా? అది ఒకసారి ఆగ్రా, ఫోన్ చేస్తా నాకు. సరే చెయ్. రేయ్ ఏంట్రా ఏమైంది? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా, మళ్ళొకసారి ట్రై చేస్తా నాకు.
ఇంకొకసారి ట్రై చేయి. నువ్వెన్నిసార్లు ట్రై చేసినా ఆ ఫోన్లో ఆన్సర్ ఉండదురా. నేను ఆ రోజే చెప్పాను, నువ్వు సిన్సియర్గా లవ్ చేసినా అమ్మాయి సిల్లిగా తీసుకుందిరా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అలెక్య వీణ్ణి మోసం చేసిందనా? ఇంకా డౌట్ ఏంట్రా? నువ్వు కూడా ఏంట్రా అలా మాట్లాడుతావు? అయినా 10 నిమిషాలు అని చెప్పి 30 నిమిషాలు చేసింది, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు డౌటే. ఏమన్నా లవ్ ఇస్ డిఫరెంట్, లస్ట్ ఇస్ డిఫరెంట్. ఎస్, అది లస్ట్ కి ఇంపార్టెంట్ ఇచ్చిందిరా. నీకు హ్యాండ్ ఇచ్చి వేరే వాడితో బెడ్రూమ్కి వెళ్ళి ఉంటారు. కూల్ కూల్ మా, కూల్ మ్యాన్. నా గాలర్ పట్టుకోవడం కన్నా నీకు హ్యాండ్ ఇచ్చిన దాన్ని గొంతు పట్టుకోపో. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వనే చెప్పరా. పదరా పోదాం. చెడమ్మ పెద్ద మగాడు. ఆగరా రే అభి, ఆగరా. ఎక్కడికి రా రే. రే అభి, ఆశ్రమంకి వెళ్దాం రా. రే, నేను బాబాగారికి ఫోన్ చేశాను. ఆగు ఆగు ఆగు, చెయ్యి. హలో. హలో బాబాగారు. ఆ బాబాగారు, నేను అజయ్ మాట్లాడుతున్నాను. అజయ్యా? బాబాగారు ఏం లేదు, అలెక్య వస్తా అనింది, రాలేదు. ఇంకా వెళ్ళిపోయిందమ్మా. వెళ్ళి గంట అయింది. సరే బాబాగారు. ఏమైంది? ఏంట్రా ఏమైందిరా? అలెక్య బయలుదేరి 1 అవర్ అయిందంట్రా. నువ్వు ఎక్కు. రే ఎక్కడికి రా. నువ్వు ఎక్కరా. ఏ పద. వస్తున్నాను వస్తున్నాను. అప్పా, తలుపు ఎందుకు నానా ఇంత గట్టిగా కొడతావు? అభి, బాబా గారిని కలిశాను. మీ ఇద్దరు పెళ్లికి ఆయన ఒప్పుకున్నారు, త్వరలో ముహూర్తం పెట్టుకుందామన్నారు. ఈ విషయం నీకు చెప్పడానికి ఎంత ఎదురు చూస్తున్నాను తెలుసా? రా బాబాకి దండం పెట్టుకో. అమ్మా, అలెకే ఇక్కడికి వచ్చిందా? అలెకే ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? వచ్చిందా రాలేదా? రాలేదురా. అరే అభి, ఏం జరిగిందిరా? అరే, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? ఏమైంది విడికి? ముందు కూర్చోమ్మా, నువ్వు కూర్చో. ఏం లేదమ్మా, అలెక్యని 7 గంటలు పబ్బుకి రమ్మన్నాడు, ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను అన్నాడు. అమ్మాయి రాలేదు. అంతేనమ్మా? అంతే. మరి ఎందుకు వాడు అంత టెన్షన్ గా ఉన్నాడు? ఏమి కాదమ్మా, నువ్వు కూర్చో, కూర్చో చెప్తాను. కాదురా, వాడి పక్కన ఉన్నావా? ఇప్పటిదాకా నేను వాడి పక్కనే ఉన్నానమ్మా. అమ్మా, నీకు దండం పెడతానమ్మా. మీ తల్లి కొడుకుల మధ్య నేను చచ్చిపోతున్నానమ్మా. నువ్వు ముందు కూర్చో. ఏం కాదమ్మా, ఏమైనా ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను వచ్చేస్తాను. సరేనా? నువ్వు వెళ్ళొద్దురా, ఇక్కడ ఉండరా. కూర్చో కూర్చో. ఏం కాదు, కంగారు పడకమ్మా, నేను వచ్చేసాలేమ్మా. ఎలా ఇక్కడికి వెళ్ళుంటుంది? ఇది చాలా చిన్న విషయంరా. పోరా, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, ప్రతిదానికి ఇంత చిన్న విషయాన్ని కూడా పెద్దగా తీసుకుంటావు. ఏంటి, అలెక్య రాలేదు అంతే కదా? తను ఇవాళ కాకపోతే రేపు వస్తుంది నానా. అమ్మా, అలెక్య చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదమ్మా. నానా, ఏంటిది, ఎందుకు ఏడుస్తున్నావు? ఇదిగో, నీకెన్నిసార్లు చెప్పాను నువ్వు ఏడవకూడదని. నీ కంట్లో నీ నేను చూడలేనురా, నేను తట్టుకోలేను. నువ్వు ఏడవకూడదు. ఇదిగో, ఆ రోజు నువ్వే చెప్పావు కదా అలేకి అనాథ పిల్లమ్మా అని. అప్పుడు నేను ఏమన్నాను? ఆ అమ్మాయి అనాథ కాదు, మన ఇంటి పిల్లని అన్నానా? నీకు విషయం తెలుసా, ఆ అమ్మాయిని సాయిబాబా గుళ్ళ చూడగానే అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఆ అమ్మాయి ఏమి మన ఇంటి కోడలని. నువ్వు అలేకి అని మన ఇంటికి తీసుకురాగానే నేను ఎంత సంతోషపడ్డాను. అమ్మ అలా సంతోషంగా ఉండడం చూసావు కదా. నువ్వు ఏడుస్తే అమ్మ తట్టుకోగలుగుతా చెప్పు. ఏడవకూడదు, ఏడవు కదా, ఏడవు. రేపు ఆశ్రమానికి వెళ్ళి అలేకి అని అడిగేస్తాను నన్ను నా కొడుకుని ఇలా ఏడిపించొద్దని. సరేనా? సరే, ఏడవకూడదు. భోజనం లేదమ్మా. ఏం నాన్న ఇది? నాకు నిద్ర వస్తుందమ్మా. పడుకుంటావా? పడుకో. ఏదన్నా సమస్య వస్తే ధైర్యంగా ఉండి ఆ సమస్యని ఎదుర్కోవాలి నాన్న. వాళ్ళు ఏడుస్తున్నారు, వీళ్ళు నవ్వుతున్నారని
ఇవన్నీ తీసుకోకూడదు, మనసులో పెట్టుకోకూడదు. కళ్ళు మూసుకుని పడుకో. కంగారు పడకమ్మా, నేను తీసుకొస్తాను వాణ్ణి. బాబా ఎందుకు బాబా మాకి ఇలాంటి షాప్ పెడతావు? కమ్మని కోయిల స్వరం, నీ రాగ బంధం ఓ చ
చక్కని మధు కావ్యం తల్లి బిడ్డలని వేరు చేసే విధి నాటకం కన్న ప్రేమని విడదీసే కన్ని నాటకం ఈశా ఈశా పరమేశ ఏమిటి మాతృ ఏరా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అదిగోరా అమ్మ, చితి మీద కాలిపోతుంది చూడు. ప్రపంచమే నువ్వనుకుందిరా, పంచ ప్రాణాలు నీ మీద పెట్టుకుందిరా. 10 సెకండ్లు కూడా నేను వదిలిపెట్టి ఉండలేని పిచ్చి అమ్మరా. 20 ఏళ్ళు కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుందిరా. 2 నిమిషాలు రాలేకపోయావురా. రే, ఏం పాపం చేసిందిరా, తల్లిని చంపేశావు. ప్రేమ కోసం ఆస్తులు మరేదో పోగొట్టుకునే వాళ్ళని చూశాను. కన్న తల్లిని చంపుకున్న గొప్ప ప్రేమకుడు నిన్నే చూసినాను రా. ప్రియురాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అయితే
ఆ దేవుడే తల్లి రూపంలో గిఫ్ట్ రా. ఆ ఇద్దరిని పోగొట్టుకున్నావు, నీకు పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. రేయ్ అమ్మరా చూడరా, రేయ్ అమ్మరా చూడరా, కాలిపోతుంది చూడరా. నీకు కోరుముద్దలు తినిపించిందిరా, గోరుముద్దలు. అమ్మ 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 చూడరా అమ్మ, ఇద్దరిని పోగొట్టుకున్నావు రేయ్, కానీ నేను నిన్ను పోగొట్టుకోలేనురా. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేరా. రే అది కాదురా, నన్ను ఒంటరిగా వదిలేమన్నా? ఒకసారి చెప్తే అర్థం కదా, వెళ్ళిపోలే అందరూ, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మార వద్దే చి. వస్తావని సార్ నాలికే సార్. నువ్వెవర్రా? వద్దు ఎవర్రా మీరు? పోలీస్కి అమ్మాయిలు అంటే ఏమనుకుంటారా? సార్ సార్ ప్లీజ్ సార్, సార్ సార్ కొట్టకండి సార్, సార్ ఏం జరిగింది సార్, సార్ ప్లీజ్ సార్ చెప్పండి సార్, సార్ సార్ కొట్టకండి సార్, ప్లీజ్ సార్ ఆగండి రా, రేయ్ నా ఫ్రెండ్ రా. సార్ సార్ ప్లీజ్ సార్, నా ఫ్రెండ్ సార్, సార్ సార్ నేను క్షమాపణ చెప్తున్నాను సార్, ప్లీజ్ సార్. అరే అలెక్కేరా, నోరు మూసుకొని పదరా. అరే అలెక్కేనేరా? కాదురా, నేను అలెక్కిని కలవాలి. అది అలెక్కే కాదురా రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? చెప్తే అర్థం కాదా నీకు? ఈ పిచ్చి వెళ్ళలే కదరా తల్లిని పోగొట్టుకున్నావు. అవి జరిగింది చాలరా, అలెక్కేనేరా. అది చచ్చిందో బతికిందో ఎవరికి తెలుసురా? తన గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావా? అభి అభి సారీ రా, రేయ్ అభి 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 సారీ రా. అరే రే రే అరే ఇంటికి వెళ్దాం రారా, రే నాతో రారా, రా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? అమ్మ నేను దగ్గరుండి చూసుకోమనిందిరా, ఎక్కరా. రే అభి
ఎక్కడో ఇది రెండో హత్య. ఎక్కడో కాదు, పబ్లిక్ పార్కులో పట్టపగలు ఒక అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడింది. జనవరి 1st సిటీ అవుట్స్కట్స్ లో ఉమెన్స్ కాలేజ్ అమ్మాయి చంపబడింది. పైగా అది రాత్రిపూట కూడా జరిగింది. కానీ ఈ హత్య పట్టపగలు మాత్రం జరిగింది, అది కూడా పబ్లిక్ పార్కులో. హలో, అనిల్ చెప్పని. అలాగా, మీడియా ఉందా అక్కడ? నేను రావడం కుదరదు, కానీ నువ్వు విజయ్ అక్కడే ఉండి చూదుతుంది చూడండి విట్నెస్. ఓకే, వీణ్ణి పట్టుకోవాలంటే ఒక్క క్లూ కూడా దొరకట్లేదయ్యా. గుడ్ మార్నింగ్ సార్. ఆశ్రమం నుంచి మీ గురించి ఎవరో బాబా గారు వచ్చారు, కింద ఆఫీసులో వెయిట్ చేస్తున్నారు. కూర్చోమని చెప్పు, నేను వస్తున్నాను. ఓకే సార్. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. నేను సాయిబాబా అనాథాశ్రమంలో బాబానండి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చానండి. మా ఆశ్రమంలో ఉన్న అమ్మాయి వారం రోజుల నుంచి కనిపించడం లేదండి. కంప్లైంట్ ఇవ్వలేదా? ఇచ్చాను సార్, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదండి. మీ గురించి తెలిసి వచ్చాను. ఏ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? మలక్పేట్ పోలీస్ స్టేషన్లోనండి. వన్ మినిట్. హలో, మలక్పేట ఎస్ఐ గారు, బాగున్నారా? అవును, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వారం క్రితం అమ్మాయి మిస్సింగ్ కేసు కంప్లైంట్ అని వచ్చిందా మీకు? పేరు అలేఖ్య అండి. అలేఖ్య అంట. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం మనం. ఓకే. ఫోటో ఏమైనా ఉందా? ఇదిగోండి. పోనీ, ఎవరిమైనా డౌట్ ఉందా? లేదండి. పైగా అలేఖ్యకు పెళ్లి కూడా సెటిల్ అయిందండి. ఎవరో అబ్బాయి? అభిమన్యు. చాలా మంచి అబ్బాయి, పైగా ప్రేమ వివాహం కూడా. ఓహో, లహుకేసా. ఎక్కడుంటాడు ఆ హీరో? బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12. అరుణ్. ఎస్ సార్. అభిమన్యు అంట సార్. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 అంట. 10 నిమిషాల్లో వాడిని మేము ముందుంచుతాను సార్. సార్ సార్, అభిమన్యు మీద నాకు ఎలాంటి అనుమానం లేదండి. ఆ విషయం తేల్చాల్సింది మేము. అవసరమైతే కాల్ చేస్తాం, మీరు వెళ్ళండి. ఇన్నాళ్ళకి నా ఆకలి తీరబోతుంది.
Why did you stop the music, man? Enjoy, man! Enjoy! Rasta rasta re Rasta 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 re Navate yasta re Rasta 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 re అభిమన్యు పేరు చాలా బాగుందా? భారతంలో అభిమన్యుడువా? కాదు సార్, కురుక్షేత్రంలో కొంటి కృష్ణుడు. అభి, అలా నిల్చుని ఉన్నామే, కూర్చో. చైర్ తీసుకురండి అయ్యా. పర్లేదు సార్, నన్ను ఎందుకు పిలిచారో చెప్పండి. ఆ పాయింట్కే వస్తున్నా. గోపాల్, అమ్మాయి పేరేంటి? అలేఖ్య సార్. అలేఖ్య, నీ గర్ల్ ఫ్రెండ్ అంట కదా. అలేఖ్య ఎక్కడుందో నీకు బాగా తెలుసు అంట కదా. తెలీదు సార్, అలేఖ్య కోసం నేను వెతకని చూడటంటూ లేదు సార్. డైలాగులు బాగానే చెప్తున్నావురా. నేను చెప్తుంది నిజం సార్. అలేఖ్య నా ప్రాణం సార్. మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నాం సార్. సార్, మీరు వింటున్నారని చాలా లెంగ్తి డైలాగులు చెప్తున్నాడు సార్. ఒక్కసారి అనండి సార్, మన లెవెల్లో ట్రీట్మెంట్ ఇద్దాం. అంతక్కర్లేదు, అభి ఈజ్ ఏ ఎడ్యుకేటెడ్ పర్సన్, అంత దాకా తెచ్చుకోడేమో. చెప్పు అభి. అలేఖ్య ఫోటో చూశా, ఫిగర్ చాలా బాగుంది. మనలో మన మాట, ఒక్కడివే ఎంజాయ్ చేసావా, గ్రూప్గా ఎంజాయ్ చేసావా, లేక కలకత్తా ముంబైలో అమ్మేసావా? గురించి ఇంకొక మాట మాట్లాడావు, పోలీసునే కాదురా, ఎప్ప సీఎం వచ్చిన వాళ్ళని పెట్టు. అంత పలిచిందిరా నీకు? లేదు సార్, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆహా, ఇప్పుడు దిగుద్ది, కట్లిప్పండి. పోలీసుడి కాలరే పట్టుకుంటావా? పోలీసుడు అంటే అంత అలసట్రా నీకు? ఆ అమ్మాయి పేరేంటి? అలేఖ్య. అలేఖ్యను ఎవరేమన్నా పోలీసుడే కాదు, ప్రైమ్ మినిస్టర్ కూడా వదలరా నువ్వు? అంత పొగరా నీకు? ఒక్కసారి అని చూడరా, తెలుస్తుంది. సార్, అసలు నుండి బాబాగారు వచ్చారు. బాబాగారు? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. అభిని అరెస్ట్ చేశారట? అనుమానం వస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తాం. అది కాదు సార్, అలేఖ్య కనబడడం లేదని కంప్లైంట్ ఇచ్చాను, కానీ అభి మీద నాకు ఎలాంటి అనుమానం ఉందని చెప్పలేదే. దానికి మీరు ష్యూరిటీ ఇస్తారా? తప్పకుండా సార్. ఆ కుర్రాన్ని తీసుకురావయ్యా. ఓకే సార్. ఏంటి సార్ ఇలా కొట్టేశారు? పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్పించాం. ఓ హీరో, నా అనుమతి లేకుండా సిటీ దాటి వెళ్ళొద్దు. లుక్కు దించు, చూసించాలు. Oh,
ఎవరు ఎవరో ఎవరికి ఎవరో తెలియని తికమక ప్రేమ ఎదగి ఎదని ఒకటిగా కలిపి అంతలో విడదీసే ప్రేమ మారి బందిఖాన చేసే బండరాయి రాయి ప్రేమ వెన్నెలలే మారి వెండి పూత పూసే మండుటండరాయి ప్రేమ అరే ప్రేమంటే ఏంటో తెలియక ఇన్నాళ్ళు నేనే బతిక అరే గుండెల్లో ఏదో వెలితిగా మారి కళ్ళల్లో ఏదో దాచ అరే నిన్నలా కాదులే మున్నలా లేదులే ఈ ప్రేమ వరస ఎవరు ఎవరో ఎవరికి ఎవరో ప్రేమ ఎదకి ఎదని ఒకటిగా కలిపి అంతలో విడదీసే ప్రేమ మార్చే ఊసరే వెళ్ళే ప్రేమ చిరుకులాగా చేరి వరదలాగా పొంగి నన్నే ముంచెరై ప్రేమ అరే ప్రేమంటే ఏంటో తెలియక పిచ్చోడిలానే తిరిగా అరే కనుబాబుకేమీ అర్థం కాక కన్నీళ్లతో కథ రాస అరే పగిలిన హృదయం చెరిగిన అక్షరాలే ప్రేమ మహిమ అర్ధరాత్రి అడవుల చుట్టూ అరుణ్ నువ్వు బాగా గుర్తు చేసుకో ఫస్ట్ మ్యాటర్ ఎప్పుడు జరిగింది శుక్రవారం సార్ అర్ధరాత్రి సెకండ్ మ్యాటర్ ఎప్పుడు జరిగింది అది శుక్రవారం సార్ పగలు నిజమే సార్ ఇప్పుడు జరిగిన రెండు మ్యాటర్లు శుక్రవారం నాడే జరిగాయి అది అర్ధరాత్రి పగలు అంటే క్రిమినల్కి శుక్రవారం సెంటిమెంట్ అన్నమాట అవును సార్ అదిగో ఎవరిదో అమ్మాయి వాయిస్ ఫాస్ట్ 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 కమ్ ఆన్ ఒడితే రక్తం వస్తుంది ఒడిస్తే ప్రాణం పోతుంది నాతో గడిపిన ఏ ఆడదానికైనా పైంట్గా కనబడతాయి బేబీ యు బ్రేకింగ్ మై హార్ట్ Thank you.
డోంట్ మూవ్. రెండు నెలల నుంచి పిచ్చుకుక్కలా తిరుగుతున్నాను రా. నా సర్వీస్ లో మొదటి కేసు రా. చంపేశావా? మళ్ళీ చంపేశావా? ఇప్పుడే చేస్తావు. ఆగరై ఆగు. నువ్వు మనిషివా జంతువా? ఏ ఏరియా చెందినోడిరా నువ్వు? సింహాన్ని ఫోన్లో చూడటం మగతనం కాదరా, అటవిలో చూడు. వేటగాడికి సింహం అడవిలో ఉన్నా బోన్లో ఉన్నా ఒక్కటేరా. లేదు సార్, పారిపోయాడు. ఓకే సార్, వస్తున్నాం. సార్ ఏంటి సార్, ఏదో రామోజ్ గిల్ నుంచి డీ తీసుకొస్తానట్టు వల్లగాడి తీసుకొచ్చారు. ఎవర్రా మీకు చెప్పింది నేను ఆత్మహత్య చేసుకుంటానని? మరి శ్మశానంలో మనకేం పని సార్? వాడు చుట్టుపక్కలే ఉన్నాడు. దయ్యాన్ని ఎప్పుడైనా చూసావా? అటు చూడరా. మళ్ళీ ఏమైందిరా? దయ్యం కాదు, భూతం కాదు, వాడెవడు మనిషి. వెళ్ళి వాడిని తీసుకురండి, వెళ్ళండి. ఎవరా నువ్వు? చచ్చిన మనిషిని. అరే పిచ్చోడా, నువ్వు ఇక్కడ బతికే ఉన్నారా? లేరా, ఎక్కడేం చేస్తున్నారు నువ్వు?
వీడిని మన స్టేషన్లో కొట్టాం కదా. కనబడలేదురా, తాగుతున్నా. రేయ్, ఏంట్రా వాడితో బాధ కానీ మరి లెక్కరండి. తెసనా సార్, నువ్వా ఇక్కడ చేస్తున్నావురా? తాగనీయండిరా. ఎన్నిసార్లు చెప్పాలరా తాగుతున్నానని? ఇక్కడ ఆయన నేను ఒక్కనే తాగుతున్నానరా. ఇక్కడ ఇక్కడ ఎవరు లేరు కదరా. సిటీలో క్లబ్బులు బార్లు చాలక శ్మశానంలో తాగుతున్నారా? అసలు నిజంగా నువ్వు ప్రేమించావురా? ఇది ప్రేమేనా? నువ్వు ప్రేమించి చూడరా, బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. నాలేక ఎక్కడ ఉందిరా? సరే ఇప్పటికి ఎక్కువైపోయిందిరా, తీసుకెళ్ళండి. చల్ 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 బయటికి వెళ్ళండిరా. అలాగేరా. చీని, అడవిలో వాడు తప్పించుకున్నాడు, వీడు నా బుర్ర తినేశాడు. సిటీలో మడ్డలు జరుగుతూనే ఉన్నాయి, ఎవరు చంపుతున్నారు, ఏం చేయాలి, ఎలా, వీటి వెనుక ఎవరున్నారు, వాళ్ళెవరు, ఎక్కడుంటారు, ఎక్కడుంటారా? అజయ్, నన్నెందుకు రా ఇక్కడ తీసుకొచ్చారు? సుట్టి సుట్టి వచ్చారే ఊరికి సుట్టారు వందలే నా ఊపుకి. తన అందం చూడు సోకి బంపరో బ్యాక్ సూపరో అదిరే టెంపరో నడుమే వండరై. బంపరో బ్యాక్ సూపరో అదిరే టెంపరో నడుమే వండరై. డబ్బులు స్థానం నాడే
చేస్తా. ఢిల్లీలో వరుసగా అమ్మాయిలు నచ్చ చేస్తున్నారయ్యా, మీరు సిన్సియర్ ఆఫీసర్ అని కేసు మీకు అప్పగించాం. ఇంతవరకు అందుకొని కనిపెట్టలేకపోయారు. కేంద్ర కాకపోతే నిజానికి ఇంటి ఇంట్లో కూర్చోండియ్యా. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు వచ్చారు? పై అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నేను చస్తున్నాను. పేరు ఈ కేసుకు ఫినిషింగ్ టచ్ ఇస్తా. ఇప్పటి వరకు ఈ సిటీలో 3 హత్యలు జరిగాయి, డెడ్ బాడీలు దొరికాయి, కానీ అలైక్య మిస్ అన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. మనం రేపు బాబాను వెళ్ళి కలవాలి. నమస్తే బాబా. మళ్ళీ ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఈ కేసు మీరు వాపస్ తీసుకోవద్దు. ఏమైంది సార్? అలైక్య ఎప్పుడు ఎక్కడ ఎలా వెళ్ళిందో మీకు తెలుసా సార్? అలైక్యకి ఏమైంది సార్? కంట్రోల్, కంట్రోల్ సార్. ఆ రోజు శుక్రవారం సాయంకాలం 6:30 ప్రాంతంలో ఆశ్రమం నుండి బయటికి వెళ్ళింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. 10 నిమిషాల్లో పబ్లో ఉంటారని అభికి ఫోన్లో చెప్పింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. నిమిషాలు బాబా, ఇక్కడ నుండి బస్టాండ్ ఎంత దూరం? 10-20 గజాల దూరంలో బస్టాప్ ఉంటుంది సార్. మీరు కూడా మాతో రండి. అలాగే సార్. ఇక్కడ నుంచి బస్సులో వెళ్ళడానికి కనీసం అరగంట అయినా పడుతుంది. అలాంటిది 10 నిమిషాల్లో ఉంటానందంటే తను బస్సులో వెళ్ళలేదన్నమాట. ఆటోలో వెళ్ళొచ్చు కదా సార్? ఎస్, యు ఆర్ కరెక్ట్. ఆమె ఖచ్చితంగా ఆటోలోనే వెళ్ళింది. అనిల్! ఎస్ సార్, ఇప్పుడే తీసుకొస్తాను సార్. రై, సార్ పిలుస్తున్నారు, రండి సార్. వచ్చారు సార్. గుండీ పెట్టు. నీ పేరేంటి? వెంకటేష్ సార్. ఇక్కడ ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు ఎవరి ఆటోలు ఎక్కువ వెళ్తుంటాయి? మీరు ఏ వారమో చెప్తే నేను చెప్తాను సార్. April 12 శుక్రవారం రోజు. అది ఆటోకాన్ ఉండే రోజు సార్? ఆటోకానా? అవును సార్. వాడేవాడు? ఆటో డ్రైవర్ సార్. వాడి ఇల్లు తెలుసా నీకు? తెలుసు సార్. చూపించు. చూపిస్తాను సార్. వస్తా బాయ్. నమస్తే తమ్మీ. క్యా పోలీసులు? సలాం సార్. నమస్తే, నీతో మాట్లాడాలి. అందరావు సార్? అందరూ సార్. ఏంటి సార్, మా డ్రైవర్లు ఏమైనా తప్పు చేశారా సార్? అలాంటిది ఏమీ లేదు. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. 2 నెలల క్రితం అంటే April 12 శుక్రవారం రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆశ్రమం దగ్గర బస్టాప్ వద్ద ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి మీ ఆటో అడిగిందా? అలా అడిగితే ఎలా చెప్తాం సార్? నాకు సిటీలో 6 ఆటోలున్నాయి సార్. ఎంతో మంది ఎక్కుతా ఉంటారు, దిగుతా ఉంటారు. ఎవరైనా గుర్తు పెట్టుకోవాలి సార్? ఇది ఒక కేసుకు సంబంధించిన విషయం. బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఏ రోజు సార్? అది April 12 శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకి. April 12 శుక్రవారం. గుర్తుకొచ్చి సార్, గుర్తుకొచ్చి సార్, చెప్పండి 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 చెప్పండి. తను సికింద్రాబాద్ వస్తావని అడిగి ఏం చేసావు 10 నిమిషాల్లో? అమ్మాయిని చూస్తే మీరు గుర్తుపడతారా? అమ్మాయి చూస్తే గుర్తుపడతా సార్. ఆ ఫోటో ఇవ్వండి. కమాన్ ఫాస్ట్. ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయి సార్, గుర్తుపడతాను సార్. అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్లారు? ఎక్కడ దిగింది? ఆటో అడిగిందని చెప్పాను కదా సార్, కానీ ఆటో ఎక్కలేదు. ఎక్కలేదా? రేట్ కుదరలేదు సార్. నేను 100 రూపాయలు అడిగాను సార్. ఆమె 60 రూపాయలు ఇస్తాంది. ఎలా వెళ్తాం సార్? ఇంకా ఆమె వెళ్ళి బస్టాప్ లో నిల్చుంది. తర్వాత ఏమైంది? కొద్దిసేపు తర్వాత ఒక వ్యాన్ వచ్చింది సార్. అమ్మాయి ముందు ఆగింది. ఆ తర్వాత ఆ అమ్మాయి వ్యాన్ లో వెళ్ళిందేమో అనుకున్నాను సార్. అది ఏ వ్యాను? ఆ నంబర్ ఎంత? ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు సార్ నాకు. కానీ అక్కడ ముగ్గురు అడుగు తినేవాళ్ళు ఉన్నారు సార్. అడుగు తినేవాళ్ళు? అవును సార్. వాళ్ళు మాత్రం ఆ వ్యాన్ చూశారు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? అడుగు తినే వాళ్ళు అంటే ఎక్కడ ఉంటారు సార్? ఆ బస్ స్టాండ్ చుట్టుపక్కలనే ఉంటారు కదా సార్? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీకేం కాదు, బాగా గుర్తు తెచ్చుకోండి. April 12 శుక్రవారం రోజున సుమారు రాత్రి 7 గంటలకు ఒక అమ్మాయి ఇక్కడ వ్యాన్ ఎక్కింది. ఎక్కిందా లేక ఎవరైనా ఎక్కించుకున్నారా చెప్పండి. మాట్లాడుతున్నాను కదా. రే, అబద్ధం చెప్పద్దు, మర్యాదగా నిజం చెప్పండి. పోలీసుండ్రా మక్కలు ఎరగొడతా? తెలీదు. చెప్పు చెప్పు చెప్పు.
డై చెప్పరా చెప్పు. మేము ఇక్కడ ఉన్నాం సార్, ఒక వ్యాన్ వచ్చింది, అమ్మాయిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్ళారు సార్. ఎవరు వాళ్ళు? తెలీదు 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 చెప్పరా చెప్పు. బెనర్జీ బెనర్జా వాడవడు ఇక్కడనే ఉంటాడు సార్, 10 కిలోమీటర్ దూరంలో ఉంటాడు సార్. రే ఎక్కించండి రా. రై ముందు మీరు వెళ్ళి వా, బెనర్జీ గారిని పిలవండి రా. అరే తుమ్లగా ఢూంఢతే ఢూంఢతే మరే ఘర్ పర ఆ గే. అరే తుమారి మా కే గలీజ్ ఆదమీ హో తుమ్, పైసా బస్ నీ వా క్యా తుమారే కో? బెనర్జీ సాబ్ మీ మొగుళ్ళు వచ్చారు. ఎవర్రా? పోలీస్. పోలీస్ ఇక్కడ రా. అరి 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 డోంట్ మూవ్ డోంట్ మూవ్ డోంట్ మూవ్. అరి డోంట్ మూవ్. ఎవర్రా నువ్వు? అసలు మలైకన్ ఏం చేశావు? రేయ్ అజయ్ 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 సర్. రేయ్ అజయ్ కుట్టవట్. రేయ్ నన్ను కుట్టవట్ సర్. ఏంటి అసలు నువ్వు? మాకు తెలీదా? మా రెస్పాన్సిబిలిటీ మాకు ఉంటాయి. ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది, మొదటి నుంచి నువ్వు ఇలాగే చేస్తున్నావు, కంట్రోల్ చేసుకో సార్. ఎవరా నువ్వు? నా పేరు బెనర్జీ సార్. ఏం చేస్తుంటావు? ఐ యామ్ ఎ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. ఎక్కడ? మెంటల్ హాస్పిటల్. మెంటల్ హాస్పిటల్? అసలు ఏం జరిగిందిరా? అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళావు? చెప్తాను సార్. చెప్పు. హమారే హాస్పిటల్ సే ఏక్ పాగల్ లడ్కి పారిపోయింది సార్. ఈ విషయం డ్యూటీలో ఉన్న నర్స్ కు మాలూం హో గయా సార్. ఈ విషయం సూపరింటెండెంట్ గారు తెలిసింది అనుకో, మీ ఉద్యోగాలతో పాటు మా ఉద్యోగాలు కూడా పోతాయి. న్యూస్ బయటికి రాకుండా మేనేజ్ చేస్తాను నేను, మీరు వెళ్ళి దాన్ని పట్టుకురండి. మేరా స్టాఫ్ కి ఆ అమ్మాయి దొరకలేదు సార్. బస్ స్టాఫ్ సే ఏక్ ఔర్ లడ్కి కు మత్తు ఇచ్చి హాస్పిటల్ లెక్కర్ ఆయా సార్. ఈ విషయం నాకు తెలియదు సార్. అరే యే కౌన్ హై? అరే యే లడ్కి కౌన్ హై రే? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, వేరే సూపర్డెంట్ జరగండి. అది సార్ జరిగింది, నా తప్పు ఏమీ లేదు సార్. హమారి నౌకరీ బచానే కే లియే యే సబ్ కామ్ కర్నా పడా సార్. అజయ్ వద్దు. లేరా పైకి లే. అజయ్ చెప్పేది విను. తప్పని చేసావురా. నీ ఒక్కడి స్వార్థం వల్ల ఒక తల్లి పోయింది, ఎంతమంది జీవితాలు నాశనమైపోయాయో తెలుసా? ఒక తల్లి దిక్కులేని చావు సచ్చింద్రా. ఇంజనీరింగ్ ఉద్యోగం చేయాల్సిన రోడ్డు మీద పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు తెలుసా? చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఒక అమ్మాయి. ముందు మనమంతా మెడల్ హాస్పిటల్ వెళ్దాం, పదండి. రే నిన్ను జీవెక్కించండి రా. కాంగై పాంచ్ మినిట్ కా టైం దో సార్, బచ్చి కు లాకే మే ఆప్కే హవాలే కర్ దేతా హూ. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ నమ్మండి సార్. క్విక్ తొందరగా సార్. మనం ఎందుకు వెయిట్ చేయాలి సార్? మనం కూడా వెళ్దాం పదండి. వెయిట్ 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 చేద్దాం. నన్ను క్షమించండి సార్, అమ్మాయి భాగ్గాయి సార్, సారీ సార్. ఏక్ మినిట్ సార్, ఏక్ మినిట్ సార్. ఏ సబ్ ఇస్కి వజే సేవా సార్? వీటి వల్లే సార్. ఏ సబ్ ఇస్కి వజే సేవా సార్? నాదేమీ లేదు సార్, ఐఎమ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ సార్. నమ్మండి సార్ ప్లీజ్. ఇన్కి వజే సే మే ఫస్ గయా సార్. మధ్యలో నువ్వేం చేశావు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ తొందరపడే సమయం కాదు, ఆగు. మీ కాలు పట్టుకుంటాను సార్. ఓకే ఓకే. నా జాబ్ పోతుంది సార్. ఏం చేయాలో చెప్పు. ఈ జంగలే సార్,
इस तरह गाड़ी में गए तो बच्ची नहीं मिलती सर। मेरी बात सुनो सर, आप लोग उधर जाओ ना सर, तुम लोग इधर जाओ ना सर, मैं इधर जाता हूँ। दुर्काली पानी मिलता सर, थोड़ा थोड़ा पानी मिलता, कूल ड्रिंक दुर्कते, कूल ड्रिंक। क्या लगा हुआ है सब मेरे पीछे, ये मेरे जान के पीछे पड़ा हुआ है क्या सब? ये 60 रुपए तीस को एक उठे बात अच्छे का ఏం చేస్తున్నారా? గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటరా? ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటరా? నిన్ను ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటరా? నిన్ను 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 ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటరా? ఈ టైంలో ఎక్సర్సైజ్ ఏంటరా? టైం లేదు, పాడు లేదు, వెళ్ళి అమ్మ వెతుకో. ఆఫీస్ అనుకుంటా వెతుకో, నా టైం వస్తుందరా? ఏం జీవితం రా ఇది, ఇది అవసరమా నీకు? అవసరమా? అమ్మా కాలు పీకుతున్నాయి. గుబాలి ఎక్కడ చచ్చావురా నువ్వు? మందు లేదు, అమ్మాయి లేదురా, అలేక్య లేదురా, ఏమీ లేదు, జీవితం ఇట్లా అయిపోయిందిరా. నా పరిస్థితి ఏంటి? ఎవరా అమ్మాయి? ఏం సార్ ఇది? మాకు ఇక్కడ పిచ్చెక్తుంది సార్. నాకు కూడా పిచ్చెక్తుంది. ఇక్కడ ఒకవైపు కమిషనర్ తిడుతున్నాడు ఎవరో అమ్మాయిలు చంపుతున్నారని, ఇప్పుడు ఈ అమ్మాయి తప్పిపోయిందని ఇక్కడ. ఇప్పటికే సిటీలో 3 అమ్మాయిలు వరుసగా చంపబడ్డారు. అటు మీడియా వాళ్ళకి, పబ్లిక్ వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అసలు ఫేస్ చేయలేకపోతున్నాం. ఇదేం కేసు నాకే అర్థం కావట్లేదు. అసలు మీకు అర్థం కానప్పుడు మీరు ఎందుకు సార్ డ్యూటీలు చేస్తున్నారు? ఇదిగో ఈ గన్ను తీసుకుని ఎవరి మీద అనుకుంటే వాడిని వేసేయి. వృద్ధులు లేస్తే బయట మొహం చూపించలేకపోతున్నాం. అసలు నాకు మొదటి నుంచి నీ మీదనే డౌట్ ఉంది సార్. ఎస్ నా మీద డౌట్ ఏంటి సార్? మరి లేకపోతే అంటే వన్ నా ఫ్రెండ్ సార్. తీసుకోండి సార్, మీ పిస్టల్ మీరే తీసుకోండి. అది అలేఖ్య వాయిస్ సార్. ఆ గొంతు అలేఖ్యదే.
నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియని
స్థితిలో ఉన్నాను రా. ఏ ఆడదని చూసినా నాకు నీ రూపమే కనపడుతుందా లేరా? ఏంటి సార్ మీరు అంటున్నది? అవి అంతా కూడా మీరు పొరపాటు పడుతున్నారు సార్. యు షట్ అప్. ఏం తెలుసు నీకు? వాడు ఇప్పుడు నీ ఫ్రెండ్ కాదు, హీఈస్ ఏ సైకో. అనుకున్నాను రా నువ్వేనా? ఇంకెంతమందిని చంపుతావురా? ఇప్పటికే 20 మందిని చంపావురా? కత్తి పడేరా సైకో నాకు, లేకుంటే కాల్చి పడేస్తాం. పడై ఆగు, ఆగరా. అయిపోయావురా నా చేతిలో. ఓ దేవనా. హలో దేవనా, మన కమిషనర్ గారికి చెప్పు. ఏమని చెప్పాలి సార్? హంతకు నీ వేసేశానని చెప్పు. ఏ హంతకుండి సార్? అదే ఆ రాక్షస్ గాన్ని. నన్నెంత యదవం చేశావురా నువ్వు? వాడిని మోసం చేస్తుందని అందరు ఆడపడలు చంపుకుంటూ సైకోలో తిరుగుతున్నాడు సార్. అన్ని ఆధారాలు పరిశీలించాక చెప్తున్నాను సార్, వారిని ఆల్రెడీ అరెస్ట్ చేశాను. నా చేతిలో నువ్వు కూడా చచ్చావురా రే అభిమన్యు. ఎవరిని ఒక అడుగు ముందుకు వేయనీయద్దు సార్. సార్ వద్దు సార్. నా కోసం నువ్వు పని కావద్దు అబ్బాయి.